గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, నా వంతు సాయంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో నా వంతు సాయంగా ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ 500-1000 రూపాయల నోట్ గురించి చాలామందికి చాలా రకాలైనటువంటి నమ్మకం అయితే చాలా ఉంది మోడీ గారి మీద. చాలామందికి, చాలా కొద్ది మంది మాత్రమే ఇది మంచిది కాదేమో, అది వాళ్ళలోంచి వచ్చింది కాదు, ఎవరో బ్యాక్ నుంచి నడిపిస్తుంది. సామాన్య పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా పేదవాడికి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ దగ్గర ఎప్పుడు 500 నోట్లు 1000 నోట్లు ఎప్పుడు ఉండవు. వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఉండేది 100 నోట్లే. ఆ 100 నోట్లు ఈరోజు కొద్దిగా దొరకట్లేదు కాబట్టి, మార్కెట్లో ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి ఆ ఇబ్బంది అనేది వాళ్ళకి కలుగుతుంది, తప్పదు. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఎలా అర్థమవుతుంది అంటే, రాజకీయ నాయకులే ముఖ్యంగా దీన్ని దృష్టి పెట్టిస్తున్నారు. మన కేసీఆర్ గారు మాట్లాడుతూ, మన దేశం 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటే, మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మన దేశం 50 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోతుంది అనుకుంటారు. అయ్యా, కేసీఆర్ గారు భారతదేశం 50 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా బెటర్. ఎందుకంటే ఆ రోజున మన రూపాయి విలువ డాలర్ కన్నా ఎక్కువ, ఈరోజు మన రూపాయి విలువ డాలర్ కన్నా చాలా తక్కువ. అది గమనించండి సార్. ఎందుకు ఉత్త మాటలు ఏంటండి అసలు మీ లాంగ్వేజ్? మీకు ఒక దండం, మీ లాంగ్వేజ్కి ఒక దండం. ఆయన తీసేయండి. ఎంతో మెచ్యూరిటీ కలిగిన పర్సన్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, కేజ్రీవాల్ కూడా సామాన్యుడు ఇబ్బంది పడిపోతున్నారని మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కానే కాదు. ఎవరు చేయలేని సాహసం ఈరోజు మోడీ గారు చేశారు. నేను ఏ బీజేపీ నాయకుడినో కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, అలా ఏ రాజకీయ వ్యక్తిని కాదు. కాకపోతే లంచాన్ని ప్రోత్సహించమంటే అంటే అలాగని వైఎస్ఆర్సీపీ లంచం తీసుకోదాను, తెలుగుదేశం లంచం తీసుకునేదని కాదు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నల్ల డబ్బుని బ్యాకేసుకున్న వాళ్ళే, ఏ రాజకీయ నాయకుడైనా. వీళ్ళందరూ బయటపడాలి, బయటికి రావాలి, స్వచ్ఛందంగా బయటికి రావాలి. ఇదిగో ఎందుకు సంపాదన, మీ పిల్లలు మనవాళ్ళు బతికేయడానికి చాలు సంపాదన. అందుకని ఎక్కువ డబ్బు ఉంటే చేయండి. పేద ప్రజలు చాలామంది ఉన్నారు. భారతదేశం పేదరికం లేని దేశం వచ్చేస్తామని ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా నా పుట్టిన దగ్గర నుంచి వస్తున్నాను, చాలా ప్రామిసులు చేస్తారు మీటింగ్నప్పుడు. నిజంగా అది రావాలి అంటే ఈ నల్ల డబ్బు బయటపడాలి. ఈ మధ్య నా సినిమా పిచ్చిగాడి సినిమా, పిచ్చిగాడి సినిమాలో పిచ్చిగాడు మాట్లాడతాడు రేడియో, చాలా ఇప్పుడు ఎట్లా కూడా చాలా హల్చల్ చేస్తూ ఉంటుంది వీడియో. భారతదేశం నిజంగా పేదరికం కాదు, భిక్షగాడు లేని దేశం అవుతుంది. నల్ల డబ్బు అంతా బయటకు పెట్టి స్వచ్ఛందంగా వీళ్ళందరూ వస్తుంటే, వాడెవడికో రుణమాఫీ చేశారు, వీళ్ళెవరికో రుణమాఫీ చేశారు, ప్రభుత్వం చేసి బ్యాంక్ అండ్ సమ్ రీజన్స్ సమ్ కాజెస్ ఏదైనా ఉంటే చేస్తుంది. రుణమాఫీ చేశారంటే వాడిని పూర్తిగా వదిలేసినట్టు కాదు. జరిగే అవకతవకలు అనేది ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని బ్యాంకుల్లో ఈ డబ్బు ఏదైతే ఉందో, ఈ మార్చుకునే డబ్బు ఏదైతే ఉందో, చాలామంది బ్యాంక్ మేనేజర్స్ ఈ రోజున వచ్చి కొంత పర్సంటేజ్కి వైట్ని బ్లాక్ని వైట్ చేసేస్తున్నారు. ఓకే, చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటున్నానంటే రేపు ఇదంతా అకౌంట్ ఫర్ అవ్వాలి, ప్రతి ఇది కూడా అకౌంట్ ఫర్ అవుతుంది ఫ్యూచర్లో. ఈరోజు సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఎలా ఉందో,
రేపు ఉదయం ఏటీఎం కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. 100 రూపాయలు పెట్టి ఏ వస్తువు కొనాలన్నా కూడా కార్డు చూపించి కొనాల్సిందే. ప్రతిదీ కొట్టుకోవాలి. కార్డు చూపించుకున్నానంటే కంపల్సరీగా నువ్వు డబ్బులు బ్యాంకులో వేయాల్సిందే. బ్యాంకులో వేస్తే కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సిందే. ఇదే కనుక జరిగితే ఇండియా వచ్చి 1 ఆర్థిక దేశంగా, ఆర్థికాభివృద్ధి దేశంగా ప్రతిచందానికి ఎటువంటి డౌట్ లేదు. పేదవాడు అనేవాడే ఇండియాలో ఉండడు. ఈరోజు గొప్పవాడు డబ్బున్నాడు, డబ్బున్నాడుగా ఉంటున్నాడు, సామాన్యుడు సామాన్యుడుగా ఉంటున్నాడు, పేదవాడు పెదవాడుగానే ఉంటున్నాడు. ఈ లంచం అనేది ఎక్కువగా ఉంటుంది. లంచం అనేది తీసుకోవడానికి కూడా భయపడతాడు. నల్ల డబ్బు బయటకు వచ్చి నల్ల డబ్బు లంచం తీసుకుంటే నల్ల డబ్బుని ఏం చేయాలని తోచక పిచ్చిపెట్టి తీసుకోవడానికి వాడికి ఎంత కావాలో అంతే తీసుకుంటాడు. అంతకుమంది ఎక్కువ తీసుకుంటే దీనికి లెక్క చెప్పాలి. లెక్క చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తే ప్రైస్ జరుగుతుంది. కంపల్సరీగా ఈరోజు నాకు చూస్తున్నాం, ఒక్కొక్కసారి కూరగాయలు కూడా మనం కొనుక్కోలేకపోయిన పరిస్థితి. ఉల్లిపాయ ధర అయితే అద్భుతంగా పెరిగింది. ఎందుకు పెరిగింది? బికాస్ ఆఫ్ బ్లాక్ మనీ. బ్లాక్ మనీ ఎప్పుడైతే బయటకు వస్తుందో దేశం బాగుపడుతుంది. శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్ అయినటువంటి కూడా భయపడతాయి, మనం కుదురుతాయి. ఎంతో బ్లాక్ మనీ, ఎంతో అటువంటి నకిలీ నోట్లు పాకిస్తాన్ నుంచి మన ఇండియాలో చాలామంది ఉంటున్నాయి. వీటిని అరికట్టడానికి ఆయన యొక్క సదుద్దేశం అదే. ఈరోజు నరేంద్ర మోడీ గారికి మనం సపోర్ట్ చేయకపోతే దేశద్రోహులు అవుతాం. కంపల్సరిగా దేశద్రోహం ఎవడైనా సరే ఆయన వ్యతిరేకించి మాట్లాడిన ఆయన తీసుకున్న నిర్ణయం గొప్పది, అది మంచి జరుగుతుంది అనే ప్రతి ఒక్కరికి ఆశ. ఈ ఆశ ఆయన సామాన్యుని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఆయనకేమిటి? వాట్ ఈస్ ద యూస్? ఆయన సామాన్యులు గెలిపించారు. డబ్బు వాళ్ళు ఎంతమంది ఉంటారండి? సామాన్యులు ఎంతమంది ఉంటారు? పేదవాడు మన ఇండియాలో సామాన్యులు పేదవాళ్ళే ఎక్కువ. డబ్బున్నోళ్ళు కన్నా సామాన్యులు బాధ పెడితే ఆయనకి ఏమొస్తుంది? ఆ మాట్లాడడం తప్పదు. ఎడ్యుకేట్ చేయండి, మీకున్న బుక్కులను ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది అన్ఎడ్యుకేట్ బుక్లు ఏదేదో మాట్లాడుతుంటారు, మనం పట్టించవలసిన అవసరం లేదు. కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంత కొన్ని చిన్న చిన్న షాప్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున. ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు ఇప్పుడు బయట జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. ఇంతకుముందు నేనే అన్నందుకు నేనే ఒక 5,000 రూపాయలు జబ్బులో ఉండేది, 4,000 రూపాయలు జబ్బులో ఉండేది, మిచ్చరుడిగా ఖర్చు పెట్టేవాడు. ఈరోజు మీరు నంబరు 1 వీక్ నుంచి 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టలేము ఎందుకంటే అంత ఇబ్బందిగా కరంగా ఉంది. కానీ ఇబ్బంది అనేది కొన్ని రోజులే. ఈరోజు మన అవసరాలు తీర్చుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా కూడా మనకి ఎంతకన్నా బ్రహ్మాండమైనటువంటి జీవితం ఉంటుంది. ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, భారతదేశం ఎదుగుదలకు బాగుంటుంది, భారతదేశం పురోగతికి బాగుంటుంది, భారతదేశం ఎదగడానికి అన్ని అవకాశాలు ఉంటుంది. మన దేశం దేశ భాషలందు తెలుగు దేశం అన్నట్టుగా మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దీన్ని ఒక ఉద్యమంలాగా పెట్టింది నరేంద్ర మోడీ గారైనా మన ఉద్యమంలో చూపించి మనం అందరం మన అందరం చేయగలిగితే ఈ దేశ అభివృద్ధిలో మనం కూడా ఒక చిన్న పాలు పంచుకున్నట్టుగా ఆశపడుతుంది. చంద్రుడికి నూరు పోగులాగా ఈ వీడియో అనేది చిన్న మెసేజ్ మాత్రమే. ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దు. ప్రతి కూడా ఓపెన్ ఫర్ అవుతుంది అండి ఫ్యూచర్లో. ఈరోజు నా 2.5 లక్షలు 3 లక్షలు పేదవాళ్ళ దాంట్లో వేసి మార్చినట్టు కాదు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు చేశాడు, ఏ బ్యాంక్ మేనేజర్ చేశాడు, ఏ బ్యాంక్ మేనేజర్ ఇన్వాల్వ్ అంటే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకే ఆయన 50 రోజులు టైం అడిగాడు. 50 డేస్ టైం అడిగింది ఊరికనే కాదు, వీళ్ళందరూ బయటకు వస్తారు. వీళ్ళందరూ తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవిస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దేశ చరిత్రలోనే ఒక నిలిచిపోయేటువంటి సంఘటన ఈరోజు మన భారతదేశంలో జరిగింది. నరేంద్ర గారి మోడీ గారి నాయకత్వంలో మనం అందరం ఉన్నందుకు చాలా గర్వపడాలి, గర్వించాలి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని, ఎందుకంటే నేనేమి బీజేపీకి ఓటేయలేదు, నేను తెలుగుదేశం అట్లనే మనకి తెలుగుదేశం గొప్ప కాదు, అలాగే వైఎస్ఆర్సీపీ గొప్ప కాదు, లేకపోతే చిరంజీవి గారి ప్రజారాజ్యం గొప్ప కాదు, మనకి వచ్చే పవన్ కళ్యాణ్ గారి జనసేన గొప్ప కాదు. మనకి దేశానికి ఎవడైతే ఉపయోగపడుతున్నాడో, దేశాన్ని బాగుపడడానికి ఎవడైతే కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నాడో వాడే గొప్పవాడు. ఈరోజు అటువంటి నిర్ణయం వచ్చి నరేంద్ర మోడీ గారు తీసుకున్నాడు. దయచేసి రాజ్యం
கொண்டே டேக்ஸ் விதங்கள் கட்டி இரண்டு நிரூபிச்சு கொண்டேன். டேக்ஸ் விதங்கள் கட்டினா அது பேத பிரஜலுக்கு ஏதோ விதங்கள் எந்த தடுப்பு கம்பல்சரிகள் வாழ வாழ அபிவிருத்திக்கு வாழ ஃபியூச்சருக்கு வாழ சொதுவுலுக்கு உபயோகப்படுத்துறது. ஈரோஜு நான் ப்ரைவேட் காலேஜஸ் ப்ரைவேட் సంస్థలు ఎంత సంపాదిస్తున్నాయి గవర్నమెంట్కి ఎందుకు అంత సంపాదన గవర్నమెంట్ బళ్ళు ఎందుకు అంత ఎడ్యుకేషన్ ఎట్లా పోవట్లేదు ఇవన్నీ కూడా చదువు ఒక వ్యాపారం అయిపోయిందండి. దీనికి బ్లాక్ మనీ కావడం వల్ల ఎంత డబ్బు దాచినా వాళ్ళకి లేదు. వీళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఒక మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఇందులో రాజు పేద ఏమీ లేదు. డెఫినెట్గా ఈ బ్లాక్ మనీకి అందరం వచ్చి మనం అరికట్టడానికి మనం స్వయంగా అందరూ ఎంకరేజ్ చేయండి. ఎవరైనా బ్లాక్ మనీని ఇచ్చేస్తున్నా కూడా దాన్ని ఎవరు ఉపేక్షించకండి. డెఫినెట్గా వచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి మన దేశ పురోగతికి మనం అందరం ఎంతైనా దీన్ని ఎంకరేజ్ చేస్తే సహాయపడడం మనం అవుతుంది. నా వంతుగా ఈ మాటలు చెప్పడం జరుగుతుంది మీడియా ద్వారా. కంపల్సరిగా మీరందరూ కూడా ఇదే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు ఒక భారతీయుడి సినిమా మనం అందరం చేశాం. దాంట్లో నీతి ఏమిటి? లంచం లంచం లంచం. అసలు లంచం 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 అనే కన్నా ఈ బ్లాక్ మనీ అరికడితే బ్లాక్ మనీ మీద యాక్షన్ ఉంటుందంటే లంచం తీసుకున్నవాడు కూడా ధైర్యం చాలదు, ధైర్యంగా ఉండలేడు. ఎందుకు లేరా బాబు కర్మ అనుకొని ఆ డబ్బుని తీసుకోడు. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు మోడీ గారు, దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. ఇండియా ఇండియా ఎదుగుతున్న భారతదేశం నేను చిన్నప్పటి నుంచి చదువుకుతున్నా. అభివృద్ధి చెందుతున్న దేశం అని, అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడవుతుంది? ఇప్పుడు అవుతుంది. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు వీడియోని వాచ్ చేసినట్టు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కృషి మీరు చేయండి, మన దేశ ఆర్థిక అభివృద్ధికి మీ అందరూ సహాయం చేస్తారని ఆశ